రెండు రోజుల నుండి ఏమీ తినకపోయినా ఆకలేయడం లేదు, కానీ పూజ చేయించడానికి డబ్బులు అడుగుతారని భయంగా ఉందే. ఒకటి చెప్పవాక, దేవుడు పూజ చేయడానికి కూడా సినిమాలో టికెట్లేంటి? దేవుడికి కూడా గుడి ఖర్చులు ఉంటారా? భక్తులు కాకపోతే ఎవరిస్తారు? అసలు ఈ దేవుళ్ళందరూ ఒకే కొండ మీద ఉండొచ్చుగా? ఊరికో కొండ ఎందుకు? పాపం గాంధీ తాత చూడు, కొండెక్కలేక బొమ్మైపోయాడు. అలా పరిగెడుతున్నాడు. సిల్వర్ పెయింట్ తప్పితే నా దగ్గర ఏమీ లేదు నాయన. ఆ బుక్ లో ఏముంది? భగవద్గీత శ్లోకాలు బాబు. సరే, ఎవరు కొండ దిక్కుండా చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి, ఎవరిని విడిచిపెట్టద్దు. అమ్మో, గుడిని కొండని పోలీసులు చుట్టుముట్టేశారు. ఇప్పుడు మనం బయటకి ఎక్కడికి వెళ్దాం? ఈ రాత్రి గుళ్ళోనే నెక్కేసి పొద్దుంటే మూవ్ అవుదాం. ఏంటండి గొడవ? అమ్మవారి ముక్కు పడకపోయిందమ్మా. అమ్మో చూడక్క, అమ్మా నాన్న మనం కనిపించడం లేదన్న న్యూస్ కూడా ఇద్దరు విడివిడిగానే ఇచ్చారు, కలిసి ఇవ్వలేదు. అమ్మో, అది చూసి మనల్ని ఎవరైనా గుర్తుపట్టి ఇంట్లో అప్పచెప్పేస్తే మన ముడుపుల యాత్ర ఆగిపోద్ది. ఐడియా, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు, బట్టలకు మట్ట ఎలా దొరలాలి. మసరాస్కో రాకదుల్లు, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు. ఒరే, మనం ఆనవాళ్ళు దొరకమంటావా? మారిపోయామే. ఒరే తమ్ముడు, నీ కలత్తం పగిలిపోయిందిరా. పగిలిపోతే ఇంకా మంచిది, మనల్ని ఎవరైనా గుర్తుపడతారేమో. టెస్ట్ చేద్దామా? ఈ పేపర్లో వేసిన పిల్లలు ఎవరండి? పోలీసులంటే భయపడతాడేంటి? చూసావు అక్క, అతను మనల్ని గుర్తుపట్టలేదు, ఇంకెవరు గుర్తుపట్టరు. ఉడుపు ఇవ్వాలని ఊపుకుంటూ వస్తే ఎలా? దానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మను పసుపు, మను కుంకుమ. మా దగ్గర డబ్బులు లేవండి. అయితే ముడుపు చెల్లదు. పసుపు కుంకుమ బట్టలతో అమ్మవారి గుళ్ళో వ్రతం చెయ్యాలి. బ్రాహ్మణుడితో కనకదుర్గమ్మ వ్రత కథలు మహిమలు వినాలి. అప్పుడే మీ ముడుపు అమ్మవారికి చేరుతుంది, లేకపోతే మొక్కు తీరదు. ఎలాగక్క అమ్మవారి ముడుపు తీర్చలేమా? తమ్ముడు వీళ్ళ మూటలో పెడితే పొద్దునే గుడి బయట తీసుకోవచ్చు. ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు దొంగలు అవుతారు మన సేపు. అంబికా చెల్లి, ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు? శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క. ఇంతలో నీ ముక్కు పడకపోయిందని విన్నాను. పోలేదు. మరి గుళ్ళోనే ఉంది. గుళ్ళోనే ఉందా? కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది. అది జరిగితే ప్రళయం వస్తుందిగా, అందుకని నేనే తీసేశాను. ఎక్కడుంది? ఈ రాత్రి 1000 సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి. 7 గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి. చంద్రగ్రహం, సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదిశక్తి అపరజ్యోతియే ఆకాశంలో వెలుగుతుంది. త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు. ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది. నీ వ్రతం నేను చేస్తానక్క. ఏంటి, శ్రీశైల భ్రమరాంబికవు నువ్వు నా వ్రతం చేస్తావా? నీ ముక్కు పుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని. ఆదిశక్తి అంశలం, అందరం ఒకే రూపాలం, అక్కా చెల్లెళ్ళం. నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను చేసుకున్నట్టవుతుంది. అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు.
వాళ్ల ముడుపు చెల్లుతుంది, నీకు ముక్కు పుడక దక్కుతుంది. అమ్మా కనకదుర్గమ్మ, మాకెవరూ నీ కథలు చెప్పడం లేదు, మా చేత రథం చేయించడం లేదు, మాకేమో తెలీదు. అమ్మా నాన్న ఏమయ్యారో, ముడుపులు అందుకో అమ్మా. వాళ్ళిద్దరు విడిపోకుండా చూడమ్మా, పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి, పూజ చేయించమ్మా. ఏంటి పూజ చేయకుండానే పడుకున్నారే? ఏ పూజారి చేయించడం లేదు. పూజారి చెయ్యకపోతే ఏంరా, ఆ అక్కకి చెల్లిని, ఆ అక్క పూజారమ్మని, నేనున్నానుగా. నీకు మంత్రాలు వచ్చా? ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం, ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు? కనకదుర్గమ్మ కథలు కూడా వచ్చా? మనసులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది. వినండి. కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి. దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను, త్వరగా నైవేద్యం పెట్టేసేయి, మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేదపాచాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా, కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను, నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను, మా అమ్మవు కదా, తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా చల్లారకుండా తిను, ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది, తొందరగా తినమ్మా. శివుడు తలుచుకొని ఉంటాడు, నేను దిష్టి తీస్తాను. ఆలస్యం అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏదిరా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తినడం ఏంట్రా? నిజంగానే ఆరగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్భాగ్యం. ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. ఒరే కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి.
దుఃఖతోనే అవిటిదై కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికొచ్చింది. చచ్చిపోవాలి, నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకే ఏడుపొస్తుంది. రాత్రి కలలో ఓ స్వామి కనపడి, నువ్వు కనక దుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. రెండు చేతులు కదలని దాన్ని, నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందే చచ్చిపోతే వచ్చే జన్మలనైనా ఈ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? రెండు చేతులు కాదు, నా 8 చేతులు నీకిస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే, అభిషేకం చెయ్యి. చెల్లి, నా ముక్కు పుడకను ఆ పిల్లలే నీకు చేరుస్తారు.